Very, very glad you did that. Yes, and now we have our manchi lakshanalu na abbai Kalyan Ram garu. Welcome, swagatam, suswagatam. Welcome, Kalyan Ram garu. Good evening. Kalyan Ram garu speed penchesaru and MLA success. Inka aanandamlo unna time lone naa nuvve antu munduku vachestunnaru. So yes, we are very happy. Ila different genres lo Kalyan Ram garni inta immediate ga chuddam anedi chaala chaala santoshanga undi. And yes, he is meeting all his team members now. Okay. So, Tamanna garni pogurtunnavu Hemant, nenu anavasaramga disturb chesanu. You please continue. Not at all. Ante ee Naa Nuvve cinema dwara Tamanna garu maa radio kutumbaniki vachesaru. Ante I felt really, really happy. In fact, nenu as an RJ tanu perform chestunnappudu aa shoot chustunnanu. Lopala ala ala kotteskundi telusa fast fast ga. Maatalu raavatledu. I know. ఆ స్మైల్ లోనే తెలుస్తుంది ఆయన ఆనందం ఏంటో. యా, బట్ సీరియస్లీ హేమంత్, ఇట్స్ ట్రూ కదా, లైక్ హీరోయిన్ ద బ్యూటిఫుల్ తమన్నా టర్న్స్ ఆర్జే తమన్నా అనగానే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అనమాట. ఇన్ఫాక్ట్ నేను ఒక్కడి కాదు, ఐఎమ్ టాకింగ్ మా మిగతా రేడియోస్ నుంచి ఉన్న ఆర్జే అందరి తరఫున రిప్రజెంటింగ్ ఆల్ ది ఆర్జేస్ ఇన్ హైదరాబాద్. టోటలీ. ఇన్ఫాక్ట్ ఈ రోజు ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఈవినింగ్ ఈస్ బికాస్ తమన్నా గారు ఈజ్ ఇన్ ఆర్జే ఇన్ దిస్ ఫిల్మ్. మా హైదరాబాద్లో ఉన్న వేరియస్ రేడియో స్టేషన్స్ నుంచి బోల్డ్ మంది ఆర్జేస్ ఇక్కడికి వచ్చారు. అండ్ దే ఆర్ ద స్పెషల్ ఇన్వైట్స్. వాళ్ళు పాటలు లాంచ్ చేయబోతున్నారు. సో దట్ ఈస్ వెరీ స్పెషల్. సో జనరల్గా ఏ ఈవెంట్కైనా ఒకళ్ళిద్దరు స్పెషల్ గెస్ట్లు వస్తూ ఉంటారు కదండి, బట్ ఈరోజు తమన్నా గారు ఈ సినిమాలో ఆర్జేగా చేస్తున్న పుణ్యమా అంటూ మన ఫేవరెట్ ఆర్జేస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారు. సో బోల్డ్ అంతమంది స్పెషల్ గెస్ట్లు అయిపోయారు అనమాట. సో ఈరోజు వాళ్ళందరూ స్టేజ్ పైకి వచ్చి, నాకు తెలిసి చాలామంది ఆర్జేస్ వాయిసెస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు కాబట్టి చక్కగా వాళ్ళందరినీ చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈరోజు. మరి ఇంకెందుకు లేట్ చేయడం కదా? Yes, definitely. ఒక ఛానల్ ఆర్జేస్ ని ఇప్పుడు మన స్టేజ్ మీదకి పిలిచేద్దాం, బికాజ్ వి హావ్ మల్టీ ఛానల్స్ కదా. అంటే సరే, ఎలాగో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. అర్థమైంది నీ స్వార్థం, నాకు అర్థమైంది. నేను ఉన్నాను కాబట్టి నేను మా రేడియో మిర్చి వాళ్ళని నేను ఫస్ట్ స్టేజ్ మీకు పిలుస్తాను. నో అఫెన్స్ టు ది అదర్స్. సో కెన్ ఐ ప్లీజ్ వెల్కమ్ మా రేడియో.